ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలిగిన గాక. హల్లెలూయ. బాగున్నారా అందరూ? ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని వింటున్నారని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి స్క్రోల్ పై కనబడుతున్న నెంబర్కు ఫోన్ చేయండి. తప్పకుండా ప్రతిరోజు ఈ దేవోక్తి అనే దైవ కార్యక్రమాన్ని వీక్షించండి, దేవుని ఆశీస్సులు పొందండి. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబడిన దేవోక్తిని మనం చదువుకొని ఈరోజు వాక్య భాగంలోనికి వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం ఈరోజు చదువుకుందామండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలియున్నది. వీరిలో 5 బుద్ధిలేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధిలేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకుని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోనుడని చెప్పిరి. వారు కొనబోవచ్చుండగా పెండ్లు కుమారుడు వచ్చిను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లు విందుకి లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నానని, ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ప్రార్థించుకుందాము. కళ్ళు మూసుకునండి. మిక్కిలి ప్రేమ నమ్మకము గల మహాపరిశుద్ధుడా, ప్రభా సైన్యములు గతిపోయేగు దేవ, ఈ రాత్రికాల సమయంలో మేము ప్రభా నీ వాక్యమును ప్రభా ధ్యానం చేసుకుని ప్రభా ధ్యానించుకుని చుండగా మా మధ్యన మీరు నుండి మాకు కావలసిన సహాయం అందించమని అడుగుతున్నాము తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి నా నామను ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేనుంటాను సెలవిచ్చిన దేవా. ప్రభు ఐదుగో ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువగా కూడి నిన్ను ధ్యానించుకుని నిన్ను స్తుతించి నిన్ను మహిమపరచుకోవటానికి ప్రభు మేము నిలబడి ఉండగా ప్రభు మమ్మల్ని ఆయుక్తపరచమని, మమ్మల్ని ఆశీర్వదించమని, వినివారు వాక్యమని ప్రభు వినివారందరిని, వాక్యమును వినివారు అందరిని ప్రభు బహు విధాలుగా ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యము ప్రభు సాతాను విత్తుకొని పోకుండా సహాయము చేసి మమ్మల్ని ఫలింపచేయమని మా ప్రభు అయిన ప్రియరక్షకులకు యేసుక్రీస్తు నామం బట్టి అతి మిక్కిలి వినిమితో అడిగి వేడుకొంచిన నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన ఈ వాక్యాన్ని ఒకసారి మనం పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసుకున్నట్లయితే పరలోక రాజ్యము గురించి ప్రభువారు బోధిస్తున్నారండి. పరలోక రాజ్యము ఏ విధంగా ఉంటుంది, ఎవరు పరలోక రాజ్యాన్ని చూశారు, అసలు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే వారధి ఏమిటి అనే ప్రశ్నలు మనం వేసుకున్నప్పుడు మనలో కలిగిన ప్రశ్నలే ఆనాటి శిష్యులను, ఆనాటి ప్రజానికులను కలిగాయండి. కాబట్టి ప్రభువు వారిని పరలోక రాజ్యముల గురించి బోధించమని అడుగుతున్నప్పుడు ప్రభువారు చెప్పిన అనేకమైన ఉపమానాలన్నీ కూడా ఎలా చెప్పారంటే, పరలోక రాజ్యము ఈ విధంగా ఉంటుంది, పరలోక రాజ్యము ఆ విధంగా ఉంటుంది, పరలోక రాజ్యము ఇలా ఉంటుంది అనే పరలోక రాజ్యాన్ని గురించి చక్కని విశ్లేషణ ప్రభువారు చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. ప్రభువారి బోధనలో సగభాగము పైనే పరలోక రాజ్యము గురించి చెప్పడం జరిగిందండి. అసలు మొట్టమొదటిసారిగా ప్రభువారు బోధించింది దేని గురించి అంటే పరలోక రాజ్యము గురించి బోధించారండి. దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది రక్షణ పొందమని మొట్టమొదటిసారిగా ప్రభువారు బోధించడం జరిగిందండి. అంటే పరలోక రాజ్యము గురించి ప్రభువారు బోధిస్తున్నారు అంటే పరలోక రాజ్యము గురించి యేసు ప్రభు వారికి చాలా బాగా తెలిసి ఉండాలండి, లేకపోతే ఆయన బోధించలేరు. ఉదాహరణకు మనం హైదరాబాద్ గురించి చక్కగా విశ్లేషించాలంటే హైదరాబాద్లో తిరిగిన వ్యక్తులే దాన్ని చెప్పాలండి. ఇక్కడ తాజ్మహల్ గురించి మాట్లాడాలంటే తాజ్మహల్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పాలి అంటే ఆ తాజ్మహల్ని చూసొచ్చిన వారు లేదా అక్కడ జీవించిన వారు మాత్రమే చెప్పగలరు. కాబట్టి మనం ఆ తాజ్మహల్కి దగ్గరకు పోలేని వ్యక్తులు దాని గురించి చెప్పలేరు, ఎందుకంటే వారికి తెలియదు కాబట్టి, అది ఎక్కడ ఉందో ఎలా కట్టబడిందో అవి తెలియదు కాబట్టి. అలాగే పరలోక రాజ్యం గురించి ప్రభువారు బోధిస్తున్నారంటే పరలోక రాజ్యం గురించి ప్రభువారికి
చాలా క్షుణ్ణంగా తెలుసని మనం గ్రహించాలి. ఎందుచేత తెలుసు అంటే ఆయన నివసించింది పరలోక రాజ్యంలోనే. ఆయన పరలోక రాజ్యాన్ని విడిచి పాపులమైన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఈ భూమి మీద నా ప్రజలకు పరలోక రాజ్యం తెలియదండి. పరలోక రాజ్యానికి వచ్చిన ఏకైక వ్యక్తి, ఏకైక పరిశుద్ధుడు, ఏకైక దేవుడు మానవుడిగా మార్చబడి దిగి వచ్చింది యేసుక్రీస్తు వారు కాబట్టి. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ పరలోక రాజ్యాన్ని గురించి అధ్యయనం చేస్తున్నారు, చేశారు, మనకి అదే మనకి బోధిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరలోక రాజ్యము ఏ విధంగా ఉంది అనటానికి చక్కని ఉదాహరణగా ఉపమానంగా చెప్పడం జరిగిందండి. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం చూసుకున్నట్లయితే, ప్రియులారా గమనించండి, 10 మంది కన్యకలు ఉన్నారంటండి. 10 మంది కన్యకలు ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారంటే, పెండ్లు కుమారుని ఎదుర్కొనటానికి బయలు వెళ్ళిన కన్యకలను పోలి ఉందంటండి. బయలుదేరి 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరిలో 5 గురు బుద్ధి లేనివారు, 5 గురు బుద్ధి గలవారు. చాలా చక్కగా ఈ విషయాన్ని గ్రహించాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, మీరు మన సంఘంలో, మన సమాజంలో మనము 100 మంది ఉన్నామనుకోండి. అందులో 50 మందికి బుద్ధి లేదమ్మా మీకు అన్నామనుకోండి, ఊరుకుంటారా? అమ్మా మీరు ఇక్కడ ఈ పక్కన ఉన్న వాళ్ళకి బుద్ధి లేదు మీకు, వీళ్ళకి బుద్ధి ఉందన్న అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే, ఎలా చెప్పే కానీ నీకే బుద్ధి లేదు, మమ్మల్ని అంటావేంటి అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేస్తారు. కాబట్టి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, 10 మంది కన్యకలు ఉంటే వారిలో 5 గురికి బుద్ధి లేదంట, 5 గురికి బుద్ధి ఉందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎందుకు 5 గురికి బుద్ధి లేదు, 5 గురు కన్యకలకు ఎందుచేత బుద్ధి లేకుండా ఉన్నారు, ఎందుచేత వారు బుద్ధి కలిగి ఉన్నారు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందామండి. ప్రియులారా గమనించండి, వీరిలో 5 గురు బుద్ధి లేని వారు, 5 గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదంటండి. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకుని పోయారండి. ఈ రెండు వాక్యాలని చాలా జాగ్రత్తగా గమనించాలండి. బుద్ధి లేని వారంట దివిటీలు పట్టుకుపోయారంట, కానీ దివిటీలలో ఏమి లేదంటండి, నూనె లేదంటండి. నూనె విశ్వాసి జీవితానికి సాదృశ్యం. విశ్వాస యొక్క జీవితానికి నూనె సాదృశ్యంగా ఉందండి. మనం అనుకుంటాం బుద్ధి లేని కన్యకలు దివిటీలు పట్టుకు వెళ్ళారు, కానీ ఆ దివిటీలో నూనె లేదు అని అనుకుంటాం. ముందు వచనాలలో చూసినట్లయితే దివిటీలతో నూనె తీసుకుని పోలేదు అని ఉందండి. గమనించాలి, ఇక్కడ 3వ వచనంలో నూనె తీసుకొని పోలేదు, దివిటీలు మాత్రమే తీసుకువెళ్ళారు అంటున్నారు. తర్వాత 8వ వచనం చూసినట్లయితే, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నవి. అంటే గమనించాలి, నూనె తీసుకొని పోకుండా దివిటీల్లో నూనె లేకుండా దివిటీలు ఎలా వెలుగుతాయి, ఎలా ఆరిపోతాయండి? గమనించాలి, ఇక్కడ దీని భావం ఏమిటంటే, నూనె తీసుకుని వెళ్ళారు 10 మంది కన్యకలు, నూనె తీసుకుని వెళ్ళారు, దివిటీల్లో తీసుకుని వెళ్ళారు, దివిటీలు తీసుకువెళ్ళారు, ఆ దివిటీలలో నూనె ఉంది. కానీ ఆ నూనెతో వెలిగించారు దీపాలని, ఈ పెండ్లి కుమారుడు వచ్చే పర్యంతం వరకు వాటిని వెలిగిస్తూనే ఉన్నారు. పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వచ్చు సమయమున పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని కేక వినిపించినప్పుడు అందులో 5 గురు నిద్రించుచున్న కన్యకలు లేచి చూసుకునేటప్పటికి వాళ్ళ దివిటీలు ఏమైపోతున్నాయంటండి, ఆరిపోతున్నాయంటండి. విశ్వాస జీవితంలో వేరుపారని జీవితాలు, రక్షణ పొందలేని జీవితాలు, దేవునికి సాన్నిధ్యంలో సరిగా నిలవలేని జీవితములు, దేవుని వాక్యాన్ని చదువుకోలేని, అందులో జీవించలేని జీవితాలు సరిగ్గా సమయానికి, రాకడ సమయానికి వారి జీవితాలు, వారి హృదయాలు, వారి యొక్క పశ్చాత్తాపమైన మారు మనసు కలిగిన జీవితం ఆరిపోతుందంటండి. కొంతమంది ముందు బాగానే ఉంటారండి, అందరితో సమానంగానే ఉంటారు, అందరితో రక్షించబడేమని అనుకుంటారు, ప్రార్థనకు వెళుతుంటారు, వస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ సరి అయిన సమయంలో, అసలైన సమయంలో వారి భక్తి జీవితం, భక్తి ఆరిపోతుందండి. ఆరిపోతాను గల కారణం ఏంటంటే, అందరిలోనూ అన్ని దివిటీలలోనూ నూనె ఉంది, వెలుగుతున్నాయి. కానీ ఆరిపోవటానికి గల కారణం ఏమిటంటే తెలుసు అండి, 5 గురు దివిటీలు పట్టుకు వెళ్ళారు, దివిటీలతో పాటు సిద్ధులను కూడా పట్టుకెళ్ళారండి.
ఇంకొక ఐదుగురు దివిటీలు ఉన్నాయి, వారికి సిద్ధెలు లేవండి. గమనించాలి, సిద్ధెలు మీన్స్ సెపరేట్ బాటిల్స్. అంటే ఒక దీపం ఉంది, ఆ దీపం వెలుగుతూ ఉంది, కానీ వెలుగుతున్నాను చెప్పు ఆ దీపంలో ఉన్న నూనె ఆరిపోతున్న పోయినప్పుడు ఈ సెపరేట్ బాటిల్స్ అంటే సిద్ధెలు, సిద్ధెల్లో ఉన్న సిద్ధపరచుకున్న నూనెని తీసి దాంట్లో పోస్తే మళ్ళీ వెలుగుతాయండి. అంటే ఈ ఐదుగురు బుద్ధిగల కన్యకలు దివిటీలతో పాటు ఏమి తీసుకెళ్లారంటే, దివిటీలతో పాటు సిద్ధెలను కూడా తీసుకుని వెళ్ళారండి. సిద్ధెలు అంటే సెపరేట్ ప్రత్యేకమైన ఒక బాటిల్స్. అంటే ఈ దీపంలో ఉన్న నూనె ఆరిపోయినప్పుడు మనకు నూనె కావాలి కాబట్టి ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళాలని ఈ ఎక్స్ట్రా బాటిల్స్లో నూనె నింపుకొని తీసుకుని వెళ్ళారు. అంటే వీరు చాలా జాగ్రత్త కలిగిన మనుషులు, జాగ్రత్త కలిగిన కన్యకలు, వీరు ముందు చూపు కలిగిన కన్యకలు, వీరు సిద్ధపాటు కలిగిన కన్యకలు, వీరు దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్న కన్యకలు. కాబట్టే వీరు ముందు జాగ్రత్తగా వారు మెలకుగా ఉండి ఈ నూనె అయిపోతే దేవుని కోసం ఇంకా బలమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఇంకా మరికొంత బలాన్ని చేకూర్చుకున్నారండి. ఈ నూనె సరిపోదు, ఇప్పుడున్న భక్తి సరిపోదు, ఇప్పుడున్న సంఘ సహవాసం సరిపోదు, ఇప్పుడున్న ప్రార్థనా సహవాసం సరిపోదు, ఇంకా కావాలి అనే తపన కలిగి వారు ప్రార్థించారు, బలం పొందారు, శక్తి పొందారు. ఇక సెపరేట్ బాటిల్స్ నిండా వారి యొక్క విశ్వాసాన్ని నింపుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చి పర్యంతం వరకు ఇది ఉందండి. కాబట్టి వారి యొక్క దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. మిగిలిన ఐదు మంది కన్యకలు దివిటీలు ఆరిపోతున్నాయి కారణం ఏంటో తెలుసండి, వారి దివిటీలలో ఉన్న నూనె మాత్రము ఉంది, వారికి సిద్ధెలు లేవండి. సిద్ధెలు వాక్యంలో చెప్పబడిన సిద్ధెలు వాళ్ళకు లేవు. ఎందుకంటే సిద్ధెలు తెచ్చుకోలే వాళ్ళు, అంటే సిద్ధెలు వారు ఎందుకు తెచ్చుకోలేదంటే వారిలో అజాగ్రత్త ఉందండి, వారిలో విశ్వాసము లేదండి, వారిలో ఇంత మట్టుకు సరిపోతుంది, ఈ జీవితం సరిపోతుంది, ఇదే భక్తి, ఇదే రక్షణ, ఇదే నిజమైన జీవితం అనుకుంటున్నారు. కానీ ఒకవేళ ఇది అయిపోయే సమయానికి ఈ భక్తి చాలదేమో, ఈ విశ్వాసం చాలదేమో, ఈ యొక్క రక్షణ చాలదేమో, ఈ యొక్క సహవాసం చాలదేమో, ఈ యొక్క కూడిక ప్రార్థనా కూడిక ప్రార్థనా శక్తి బలము సరిపోదేమో అని ముందు జాగ్రత్త కలిగి వారు సిద్ధులను ఏర్పాటు చేసుకోలేకపోయారు, సిద్ధులు తెచ్చుకోలేకపోయారు. కాబట్టి వారి దివిటీలు ఆరిపోతున్నాయండి. ఆరిపోతున్న భక్తి గల జీవితంలో మనం ఉన్నామేమో, ఆరిపోతున్న జీవితాలు ఈరోజు ఎన్నో మనం చూస్తున్నామో. ఆరిపోతున్నాయంటే పెండ్లి కుమారుని ఎదుర్కోకముందే ఆరిపోతున్న జీవితాలు, యేసు ప్రభు వారు రాకముందే మనము ఆరిపోతున్నాం. ప్రియులారా, మనం ఆరిపోకుండా ఉండాలంటే మన భక్తి ప్రత్యేకమైన భక్తిగా ఉండాలి, ప్రత్యేకమైన సిద్ధుల్లో మనం ఏర్పాటు చేసుకుని నిరంతరము వెలుగుతూ ఉండాలండి. ఆయన సన్నిధిలో జీవిస్తున్న వారు, నిరంతరం వెలుగుతూ ఉంటున్న వారే మాత్రమే ఇక్కడ కనబడుతున్నారు, వారు బుద్ధిగల కన్యకలుగా కనబడుతున్నారు. అంటే ఇక్కడ బుద్ధి లేకపోవటానికి గల కారణము సెపరేట్ బాటిల్స్ కాదండి, ప్రత్యేకమైన సిద్ధులు కాదండి, ఇంకా మరికొంత ఉంది. ముందు మనం చెప్పుకుందాం. ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకు ఈయుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు, మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోడని చెప్పారు. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. ఇక్కడ బుద్ధిగల కన్యకలు సిద్ధపడి పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు వెళ్ళుచున్నారండి. బుద్ధి లేని కన్యకలలో ఉన్న ఆ సిద్ధులలో నూనె లేకపోవటం వల్ల వారి దివిటీలు ఆరిపోవచ్చున్నవి. కాబట్టి వారు బుద్ధి లేని కన్యకలు వచ్చి బుద్ధిగల కన్యకలను అడుగుతున్నారు, అమ్మా అమ్మా మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మా దివిటీలను వెలిగించుకోవటానికి మీ దివిటీలలో నుండి కొంత నూనెను అప్పుగా ఇమ్మని అడుగుచున్నారండి. మీ దివిటీలలో నూనె ఉంది, మీ సిద్ధులలో నూనె ఉంది, కానీ మీ సిద్ధులలో నూనె మాకు ఇస్తే మేము కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి ముందుకు పోతాం, దయచేసి మీ నూనెను కొంత మాకు ఇవ్వమని ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల వారిని అడుగుతున్నారండి. గమనించాలి ప్రియులారా, ఈ బుద్ధి లేని కన్యకలు బుద్ధిగల కన్యకలను అడుగుతున్నది ఏంటండి, కొంచెం నూనె మాత్రం అడుగుతున్నారండి.
అంటే ఒక ఎకరం పొలం రాయమని అడగట్లేదు, ఒక కేజీ బంగారం ఇమ్మని అడగట్లేదు, లేక ఒక లక్ష రూపాయల అప్పు ఇమ్మని అడగట్లేదు. కాదండి, ఏమడుతున్నారండి, కొంచెము నూనె మాత్రమే. గమనించాలి, కొంచెము నూనె. ప్రభు అయిన యేసు ప్రభు వారు చెప్పిన బోధనలో, నీ పొరుగువాడు కోసటి దూరం రమ్మంటే నువ్వు 10 కోసల దూరం వెళ్ళాలి. నీ పొరుగువాడు రొట్టె ముక్కను అడిగితే నీ వద్ద ఉన్న అదనపు రొట్టె ముక్కను కూడా ఇవ్వాలి. వస్త్రము అడిగితే అతను నీ పై వస్త్రాలను తీసి అతనికి ఇవ్వాలని కోరుతున్నాడు. నీ పొరుగు వారిని ప్రేమించే విధానము ఏమిటో ప్రభు వారు చక్కగా చెప్తూ, నీ పొరుగు వారు నిన్ను ఏదైనా సహాయం అడిగినప్పుడు నీ వద్ద ఉండగా లేదని చెప్పవద్దు, అతనికి ఆ సహాయాన్ని అందించమని ప్రభు వారు చెప్తున్నారు. కానీ మనం వాక్యానుసారంగా మాట్లాడుకున్నట్లయితే, ప్రభు వారు చెప్పిన విధానాన్ని ఈ బుద్ధిగల కన్యకులు పాటించటం లేదు. ఎందుచేతనంటే, వారు పొరుగువారు ఆపదలో ఉన్నారండి, దివిటీలు ఆరిపో పరిస్థితుల్లో ఉన్నారు. వారు అడిగినది కొంచెం నూనె వారికి బదులు ఇస్తే వీళ్ళు కూడా వస్తారండి. కానీ నేటి విశ్వాస జీవితంలో చాలామంది వారు వెలుగుతూ ఉన్నారు, ఇతర జ్యోతులు ఇతర పక్కనున్న వారిని వెలిగించటం లేదండి. వారు వెలుగుతూ ముందుకు పోతూ ఉన్నారు, పక్కనున్న వారు ఆరిపోతున్నా పట్టించుకోవటం లేదు. పక్కనున్న వారు ఏ విధంగా ఆరిపోతున్నారు, ఎందుకు ఆరిపోతున్నారు, ఆరిపోవటానికి గల కారణాలు ఏమిటో తెలిసి కూడా వారికి సహాయం చేయలేని విశ్వాసులుగా మనం ఉండకూడదని మనం చేస్తున్నాను. వాక్యం సెలవిస్తుంది, వాక్యంలో ఉన్న బుద్ధిగల కన్యకులు వారికి ఎందుకు సహాయం చేయలేదో తెలుసండి. మీకు మనం అనుకుంటాం సహాయం చేయవచ్చు కదా, సహాయం చేస్తే వారితో పాటు కూడా వస్తారు కదా అనుకుంటాం. కానీ అక్కడ విషయం అది కాదండి. ఈ బుద్ధిగల కన్యకులు వీరు దేన్ని కేటాయించుకున్నారు, ఎవరి కోసం కేటాయించుకున్నారంటే, ఈ దీపాన్ని ఈ దివిటీలను ప్రభువు కోసం కేటాయించుకున్నారండి. రాబోవు వరుడు ప్రభువే. ఈ కన్యకులు అనగా పరిశుద్ధమైన సంఘానికి సాదృశ్యం అండి. స్త్రీ సంఘంతో పోల్చబడి ఉంది. అంటే పరిశుద్ధమైన సంఘం అంటే కన్యక, సంఘము అంటే స్త్రీ. పరిశుద్ధమైన సంఘము దేన్ని ఎదుర్కొంటుందంటే, ఎవరిని ఎదుర్కొంటుందంటే, పరలోక రాజ్యాన్ని ఎదుర్కొంటుంది, ఎదుర్కొనడానికి సిద్ధపడుతుంది. ప్రభు అయిన యేసు వరుడైన యేసు క్రీస్తు వారిని ఎదుర్కోవటానికి సిద్ధపడుతుంది ఈ పరిశుద్ధమైన సంఘం. కానీ సంఘం కాదండి, సంఘం స్త్రీ. కానీ ఇక్కడ వాడబడింది మాట ఏమిటంటే, కన్యక అనగా పరిశుద్ధురాలైన సంఘముతో సమానమండి. ఈ పరిశుద్ధ సంఘాలు యేసు ప్రభుని ఎదుర్కొనే పనిలో మీరు ఉన్నప్పుడు, ఈ పరిశుద్ధమైన సంఘాలు దేన్ని తీసుకుని వెళుతున్నాయంటే, నూనెను తీసుకుని వెళుతున్నాయి. ఈ యొక్క పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధత వెలిగించబడాలి అంటే విశ్వాస జీవితం, విశ్వాస సంబంధమైన నూనె కావాలి. కాబట్టి ఆ నూనె దేనికోసం కేటాయిస్తున్నారంటే, యేసు ప్రభుని ఎదుర్కోవటం కేటాయిస్తున్నారు. అది యేసు ప్రభు వారికి అర్పించేశారండి. ఒక వస్తువుని కానీ ఒక ఏదే దేనైనా ప్రభు వారికి యొక్క అర్పించేసామంటే, ఇది అది ప్రభువు తప్ప మనుషులది కాదు అండి. ఈ బుద్ధిగల కన్యకులు దేన్ని ప్రభువు కోసం కేటాయించారండి, దివిటీలను మాత్రమే ప్రభువు కోసం ఉపయోగించలేదు. వారు సిద్ధిలలో ఉన్న నూనె కూడా అది ప్రభువు కోసం కేటాయించారు. అంటే అది ప్రభువు సంచిలో, ప్రభువు హుండిలో, ప్రభువు కోసం సిద్ధపరిచి సమర్పించబడిన జీవితం, సమర్పించబడిన సిద్ధులు, సమర్పించబడిన దివిటీలు అవి. అవి ఒకసారి ప్రభువుకి సమర్పించినాం, ప్రభువు యొక్క హుండిలో మనం వేసామంటే, ప్రభు సంచిలో చేయి పట్టి తీసి వేరే వారికి ఇవ్వటానికి మనకి అర్హత లేదని గమనించాలని మనం చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం చేస్తున్నాం. ఒకసారి ప్రభువుకి కేటాయించిన జీవితం, ప్రభువుకి కేటాయించిన సిద్ధే, ప్రభువుకి కేటాయించిన దివిటి, ప్రభువుకి కేటాయించిన మరి ఏదైనా వస్తువు తిరిగి మనం వాడుకోవటానికి మనకు అర్హత లేదని గమనించాలని మనం చేస్తున్నాం. వీరు ఎందుచేత ఈ నూనెను వారికి ఇవ్వలేకపోయారు అంటే, ఈ నూనె, ఈ సిద్ధులలో ఉన్న నూనె ప్రభువు కోసం సమర్పించేసుకున్నారండి వీళ్ళు. అది ప్రభువుదే తప్ప, ఇస్తే ప్రభువే వారికి ఇవ్వాలి, కానీ వీరు ఇవ్వటానికి వీళ్ళకు అర్హత లేదు. కాబట్టి అందువల్ల వారు ఈ బుద్ధి లేని కన్యకలకు ఇవ్వలేకపోయారండి. అంతేగాని సహాయం చేసే ఉద్దేశం లేదని మనం భావించుకోకూడదండి. మనం కొత్త నిబంధనలోనే ఒక సన్నివేశాన్ని మనం చూసుకున్నట్లయితే, అననీయ సప్పీరా అని ఇద్దరు భార్యాభర్తలు మనకు కనబడుతూ ఉంటారు. వారు
ప్రభు కోసం ప్రభు యొక్క సేవ కోసం తన ఆస్తిని అమ్మి ఎవరి దగ్గర పెట్టాలనుకున్నారండి అపొస్తలుల లేక పాదముల దగ్గర పెట్టాలని అనుకున్నారు అనుకుని వారు ఇద్దరు ఏకమై వారి ఆస్తిని అమ్మేసి వారు అమ్మిన తర్వాత వారిలో ఒక దురాభిప్రాయం కలిగిందండి వారు అనుకున్నారు కొంత దాసుకుని కొంత తీసుకుని వచ్చారండి అంటే గమనించాలి ప్రియులారా ఎవరి కోసం వీరు పొలాన్ని అమ్ముకున్నారండి అసలు ఎవరు వీళ్ళని అమ్మమన్నారు ఎవరు అమ్మమని బలవంతం చేయలేదు వారంతట వారే ప్రభు కోసం ఈ పొలాన్ని అమ్మి ఆ వచ్చిన సొమ్మును ప్రభుకే కేటాయించాలనుకున్నారు అలా జరగకుండా అలా మొత్తం సొమ్మును ప్రభుకి ఇవ్వకుండా వీరు ఏం చేశారంటే కొంత సొమ్మును తన వద్ద ఉంచుకున్నారండి అప్పుడు ప్రభు యొక్క ఉగ్రత ఎలా వారిపై వచ్చిందో మనకు తెలుసండి మనం చూసాం వారు వెంట వెంటనే ఒకరి తర్వాత ఒకరు చనిపోవటం అక్కడ ఉన్నవారు వారిని పాతి పెట్టడం కూడా జరిగిందని గమనించాలి ఎందుచేత అలా జరిగిందంటే ఒకసారి మన జీవితం ప్రభువుకు సమర్పించామంటే మన జీవితాన్ని తిరిగి మన వ్యక్తిగతమైన కోరికల కోసం వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం ప్రభువుకు సమర్పించిన జీవితాన్ని వెనక్కి తీసుకోకూడదని మనవి చేస్తున్నాం ప్రభువుకు సంబంధించి సమర్పించిన ఆస్తి కానీ జీవితం కానీ హృదయం కానీ తీసి వేరొకరికి ఇవ్వటానికి వేరొక పనికి మిమ్మల్ని మళ్ళించడానికి నీకు అర్హత లేదు అలా చేసినట్లయితే ఎప్పుడైతే అలా చేసావో నీవు మరణానికి సమీపంగా ఉన్నావని తెలుసుకోవాలని మనం చేస్తున్నాం అందుచేత ఈ 10 మంది కన్యకలలో 5 బుద్ధిగల కన్యకలు దేవునికి సమర్పించుకున్న జీవితాలు కాబట్టి వారి జీవితం సమర్పించుకున్నారు వారి సిద్ధిలలో ఉన్న నూనె సమర్పించుకున్నారు వారి దివిటిలలో ఉన్న నూనె సమర్పించుకున్నారు అది తిరిగి తీసి వీరికి ఇవ్వటానికి వీరికి అవకాశం లేదు కాబట్టి వారి బుద్ధిగల కన్యకలు అయ్యారండి ఎప్పుడైతే సమర్పించుకున్న దానిలో కొంత తీసి ఇమ్మని అడిగారో వారు బుద్ధి లేని కన్యకలుగా మారిపోయారండి వీళ్ళకి బుద్ధి లేకపోవటానికి కారణం ఏమిటో తెలుసండి యేసు ప్రభు యొక్క సంచిలోనిది ఆశించారండి యేసు ప్రభు వారికి ఇవ్వవలసిన జీవితాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నించారు ఒక సమర్పించుకున్న జీవితాన్ని సమర్పించుకున్న ఒక ద్రవ్యాన్ని నూనెను ఏదైనా కానివ్వండి దాన్ని వారు వెనక్కి తీసుకోవడానికి అడిగారండి కాబట్టి గమనించాలి ఇది నూనె కదా అనుకుంటున్నాం ఈ నూనె దేవునికి సమర్పించుకున్నది కాబట్టి ఆ దేవుని యొక్క సంచిలోనిది దేవుని యొక్క మందిరంలోనిది మనము ఆశించి బుద్ధి లేకుండా జీవించకూడదని మనం చేస్తున్నాను బుద్ధి గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో సొలొమోను గ్రంథకర్త బుద్ధి గురించి అనేక సందర్భాల్లో చెప్పటం జరుగుతుంది కాబట్టి బుద్ధి లేని 5 కన్యకలకు బుద్ధి లేకపోవడం కారణం ఏమిటో తెలుసండి దేవునికి సమర్పించిన దాన్ని తిరిగి ఆశించటం అండి తాజ్లాట్ అందువల్ల ఈ 5 కన్యకలకు బుద్ధి లేదండి వీరు బుద్ధి గలవారు కాబట్టి బుద్ధి గలవారు తమ దివిటిళ్లతో పెండ్లి కుమారుని ఎదుర్కొన్నారు ఆ తర్వాత తలుపు మూయబడింది ఈ బుద్ధి లేని కన్యకలు బయటే నిలిచిపోయారు ఈ మధ్య రాత్రికాల సమయంలో నేను మీతో చెప్పుతున్న సంగతులు ఏమిటంటే మీరు యేసు ప్రభు యొక్క సాంగత్యంలో జీవించాలని సాన్నిధ్యంలో జీవించాలని రక్షణ పొంది పరలోక రాజ్యానికి ప్రవేశించాలని మీ జీవితాన్ని ప్రత్యేకించుకున్నట్లయితే మీ కుటుంబాన్ని ప్రత్యేకించుకున్నట్లయితే ప్రభు సేవలో వాడబడుతున్నట్లయితే ప్రభు కోసం ఖర్చు చేయబడుతున్న వారైతే ప్రభు కోసం వెలిగింపబడిన వారైతే మీరు మీతో పాటు అనేకులను వెలిగించండి మీ యొక్క వెలిగింపబడిన జీవితం తిరిగి వెనక్కి రాకూడదని మనం చేస్తున్నానండి మీకు ప్రత్యేకించబడిన మీ యొక్క జీవితం మీ యొక్క హృదయము దేవునికే దేవుని కోసమే కేటాయించాలి కానీ బయటకు వెనక్కి ఎటువంటి పరిస్థితులను రాకూడదని మనం చేస్తున్నాను కాబట్టి ప్రిల్లరా ఈ బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకల యొక్క ఉపమానాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే బుద్ధిగల కన్యకలు ఏ విధముగా తమ దివిటీలను వెలిగించుకున్నారో ఆ విధముగా వాక్యం వినిచిన ప్రతి ఒక్కరూ తమ హృదయాలను వెలిగించుకోండి తమ కుటుంబాలను వెలిగించుకోండి వాటితో పాటు మీ సంఘాలను వెలిగించుకోండి మీ యొక్క ఇరుగు పొరుగు వారిని వెలిగించండి యేసు ప్రభు వారిని ఎదుర్కొనటానికి సిద్ధపడి ఉండాలని మనం చేస్తున్నాను ఆ విధంగా సిద్ధపడి ఉండటమే కాదు ఒకవేళ నీ వెలిగించబడిన జీవితం ఆరిపోతుందేమో అని ముందస్తు జాగ్రత్తగా మీరు గుర్తెరిగి
ఇక సెపరేట్ విశ్వాసాన్ని సెపరేట్ బోటల్ని సెపరేట్ సిద్ధులను ఏ విధంగా వారు తయారు చేసుకున్నారో ఆ విధంగా మీరు అత్యధిక బలాన్ని ప్రభువునందు పొందాలని మనం చేస్తూ ఉన్నానండి. అత్యధిక బలాన్ని అత్యధిక విశ్వాసాన్ని అత్యధిక రక్షణ అనుభవాలను మీరు కలిగి ఉండి బలమైన వారిగా ఎటువంటి గాలి విసిరిన మీ దీపాలు ఆరిపోకుండా సాతాను చేత కొట్టబడిన మీ జీవితం వెలిగింపబడుతూ ఉండాలి. ఎటువంటి సుడిగాలులు విసిరినా ఎటువంటి పెనుగాలులు విసిరినా తుఫానులు వచ్చినా మీ జీవితం వెలిగించబడినా మీ జీవితం ఆరిపోకుండా నిరంతరం ప్రజ్వలంగా ఎలగాలి అంటే మీరు బుద్ధి కలిగి ఉండాలని మీ యొక్క హృదయాలలో తగిన నూనెను పొందుకోవాలని మీ యొక్క అత్యధికమైన పరిశుద్ధాత్మ శక్తిని సపరేట్ బాటిల్స్లో నింపుకోవాలని అటువంటి కృప మీ అందరకు ఆ త్రియేక దేవుడు కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించినగాక. కన్ను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతికి దేవ, సకల దూతలతో ప్రభు పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న దేవ, దుగోనని ప్రభ నీ పరుని యొక్క పరలోక రాజ్యంలో సమీపించాలంటే మేము ఏమి చేయాలో ప్రభా ఈ బుద్ధిగల కన్యకులు బుద్ధి లేని కన్యకుల ద్వారా నేర్చుకున్నాం తండ్రి. ప్రభా బుద్ధిగల కన్యకులు ఏ విధంగా సిద్ధపడి తమ దివిటలను వెలిగించుకొని నీ యొక్క రాకడ కోసం ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ విధంగా మా హృదయాలను వెలిగించుకొని నీ యొక్క ఆత్మీయ శక్తితో నింపబడి ప్రత్యేకమైన శక్తితో ప్రభు అదనపు యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అదనంగా పొందుకొని ఎటువంటి తుఫానులకు ఎటువంటి అలజడులకు ఎటువంటి సాతాను శక్తులకు ప్రభు మేము ఆరిపోకుండా మా జీవితం ఆరిపోకుండా మా కుటుంబం ఆరిపోకుండా మా సంఘం ఆరిపోకుండా ప్రజ్వలమైన దివ్యకాంతితో వెలిగే ప్రచండ జ్యోతులుగా మమ్మల్ని చేయమని ప్రభువ ఈ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి మా వెలుగు ద్వారా అనేకులను వెలిగింప చేయటానికి కృపను మాకు దయచేయమని మా ప్రభు అయిన ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామమును బట్టి అతి మీకు కలిగినంత అడిగి వేడుకొంచు నామ తండ్రి.